गुड मॉर्निंग चिल्ड्रन, टुडे 8th एंड 9th सोशल क्लासेस। ओके, सोशल एट द मोमेंट्स एंड सीजंस। ओके, अर्थ गोज अराउंड द सन और द प्लेन इज स्पेस। This is called the orbital plane. Okay, this is the Earth. This is the 0 degrees latitude equator, North Pole 90 degrees, South Pole 90 degrees. Okay, this is the tropical region. Okay, this is the poor climate conditions region, Arctic region, 66.5 degrees north latitude. This is the 66.5 degrees south latitude, Antarctica region. Okay, ఎర్త్ గనుక చూసినట్లయితే 90 degrees ఇట్లా మనం చెప్పుకున్నాం కదా, ఇది యాక్సిస్ అన్నమాట. యాక్సిస్ మీద త్రూట్ ద ఇయర్ సంవత్సరం పొడవున తిరుగుతూనే ఉంటుంది, కానీ ఎర్త్ వంగి ఉంటుంది. ఎట్లా? దిస్ ఇస్ ద నైంటీ డిగ్రీస్ అనుకున్నట్లయితే మనం ఇది 66.5 డిగ్రీస్ వంగి ఉంటుంది అన్నమాట. 66.5 డిగ్రీస్ అప్రాక్సిమేట్లీ డిస్టెన్స్ కనుక చూసినట్లయితే 23.5 డిగ్రీస్ డిస్టెన్స్ అన్నమాట. ఇంత కోణంలో వంగి ఉంటుంది భూమి. ఇట్లా వంగి ఉండటం వల్లే సీజన్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ 23.5 డిగ్రీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ This is the Earth, Sun. Sun కి ఎదురుగా ఉన్నటువంటిది కనుక చూసినట్లయితే ఇదంతా కూడా డే టైం, ఇదంతా కూడా నైట్ టైం అన్నమాట. సన్ కి ఎదురుగా ఉన్నటువంటిది డే టైం గాను, ఇటువైపు ఉన్నటువంటిది నైట్ టైం గాను మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి డే టైంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, డే అండ్ నైట్లు సన్ రొటేషన్ జరుగుతున్నప్పుడు డే అండ్ నైట్లు ఏర్పడుతూ ఉంటాయి. సన్ తన చుట్టూ దానికి తిరుగుతున్న రొటేషన్ జరుగుతున్నాయి, రెవల్యూషన్ సూర్యుని చుట్టూ కూడా తిరగటం వల్ల ఓకే మనకి వెనక వచ్చినట్లయితే కాలాల్లో మార్పు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ సన్ కనుక చూసినట్లయితే దిస్ ఇస్ ద మార్చి 21న డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటాయి. ఈక్వటోరియల్ రీజన్లో ఉంటాడు సన్, ఈక్వటోరియల్ రీజన్లో ఉంటాడు సన్. నెక్స్ట్ జూన్ 21 కనుక చూసినట్లయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఉంటాడు సన్. ఓకే, మేడక సమ్మర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెప్టెంబరు 23 కనుక చూసినట్లయితే మళ్ళీ ఈక్వేటర్ మీద ఉంటాడు సన్, ఈక్వేటర్ మీద అన్నమాట. మార్చి 21న
సెప్టెంబర్ 20 తేదీన కనుక చూసినట్లయితే డే అండ్ నైట్ ఈక్వల్ గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డిసెంబర్ 22 కనుక చూసినట్లయితే సన్ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని ఉంటుంది. 23 అండ్ హాఫ్ డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ ఇస్ కాల్డ్ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకే, సన్ను జూన్ నెలలో కనుక చూసినట్లయితే నార్త్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంటుంది. అదే టైంలో అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ సీజన్లో వింటర్ సీజన్గా మనం చెప్పుకోవచ్చు. అట్లానే ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ డిసెంబర్ నెలలో కనుక చూసినట్లయితే ఎక్కడ సమ్మర్, ఇక్కడ వచ్చేసి వింటర్గా ఉంటుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద ట్రాపికల్ జోన్. దిస్ ఈజ్ ద ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్. దిస్ మిడిల్ రీజన్ ఇస్ కాల్డ్ ట్రాపికల్ జోన్. ఇక్కడికి పైకి పోతున్న కొద్దీ టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అట్లనే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి సౌత్ వరకు వస్తున్న కొద్దీ గ్రాడ్యువల్గా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద వెరీ కూల్ క్లైమేట్ కండిషన్స్. దిస్ ఈజ్ ద వెరీ కూల్ క్లైమేట్ కండిషన్స్ జోన్. ఓకే, మినిట్స్ మాస్టర్ నిమిషం. కూల్ క్లైమేట్ కండిషన్స్ జోన్. ఓకే, నెక్స్ట్ వన్ మనకి ఎప్పటికప్పుడుకి కాలాలు మారుతూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఈక్వేటర్, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇట్లా ఉంగి తిరగడం వల్ల ఏమవుతుందంటే సీజన్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా ఇయర్ మొత్తం ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు ఇది ఇట్లా ఉంగి తిరగకుండా స్టాండర్డ్గా ఉండి ఎర్త్ తిరుగుతూ ఉందనుకో, ఎప్పుడు ఒకే టైంలో సమ్మర్, ఒకే టైంలో వింటర్ ఉంటుంది. దీనివల్ల కనుక వస్తున్నట్లయితే దేర్ వాజ్ నో లివింగ్ ఇన్ ద ఎనీ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ అండ్ ఇన్సెక్ట్స్ దేర్ ఇస్ నో ఎట్లాంటి ఏమి కూడా భూమి మీద బ్రతకం అనమాట. ఒకే కాలంలో సమ్మర్, ఒకే కాలంలో ఎప్పుడు వింటర్ ఉందనుకో, అప్పుడు మానవుని యొక్క మనవుడికి కానీ లేకపోతే ఏ జీవుల యొక్క మనవుడికి కానీ బాగుండదు అనమాట భూమి మీద. కనుక ఇట్లా ఉంగి తిరగడం వల్ల ఏమవుతుందంటే 3 మంత్స్ 6 మంత్స్ సమ్మరు, 6 మంత్స్ వింటర్ ఇట్లా ఉంటుందన్నమాట. దీనివల్ల ఏ జీవులు కానీ ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ ఇన్సెక్ట్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ వీళ్ళంతా కూడా బ్రతకడానికి బాగా ఉంటుందని మనం అంటే అనువుగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, 6 మంత్స్ కనుక చూసినట్లయితే జూన్ టు మార్చి టు మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ కాలం కనుక చూసినట్లయితే నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్గా మనం చెప్పుకుంటాం. సెప్టెంబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ కాలం కనుక చూసినట్లయితే ఇక్కడ సమ్మర్ ఉన్నప్పుడు ఇక్కడ వింటర్ ఉంటుంది, ఇక్కడ సమ్మర్ వచ్చినప్పుడు ఇక్కడ వింటర్, ఇక్కడ సమ్మర్ వచ్చినప్పుడు ఇక్కడ వింటర్, ఇటువైపు సమ్మర్ ఉన్నప్పుడు ఇటువైపు వింటర్ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సన్ నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది. ఓకే, నార్థన్ హెమిస్ఫియర్లో సన్ ఉండటం వల్ల సదరన్ హెమిస్ఫియర్లో కూల్ క్లైమేట్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా సీజన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, ఈ సీజన్స్ ఇట్లా ఏర్పడినప్పుడు 2-3 మంత్స్ నార్థన్ హెమిస్ఫియర్లో మే, జూన్, జూలై నెలలో కనుక వచ్చినట్లయితే సన్ ఈ రీజన్లో పడటం వల్ల ఇక్కడ డే టైం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రోజులు కనుక వచ్చినట్లయితే కంప్లీట్గా డే టైం ఉంటుంది. అప్పుడు స్నో మెల్టింగ్ అయిపోయి కరిగిపోయి లీచెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ గ్రో మొలుస్తూ ఉంటాయి అన్నమాట. రకరకాల పూల జాతి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. అదే టైంలో ఇక్కడ సమన్నప్పుడు ఇక్కడ వింటర్ కనుక అంతా కూడా గట్టిగడిపోయే వాటర్ అంతా కూడా స్నోలాగా ఐసాగా మంచు కురుస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ నెక్స్ట్ క్లాస్.